అక్రమాస్తుల కేసులో ఏసీపీ నరసింహారెడ్డిని అరెస్ట్ చేసింది ఏసీబీ. తొలి రోజు సోదాలో భారీగా ఆస్తులు గుర్తించింది. ఇప్పటి వరకు 75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోనూ భూములు కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించారు. ఒక్క అనంతపూర్లోని 55 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఎదురుగా స్థలాలు, మాదాపూర్ లో 2 ఇళ్లు, ప్లాట్లు, హఫీజ్ పేటలో 3 అంతస్తుల భవనం సహా మరో 2 ఇళ్లను గుర్తించారు. రేపు ఉదయం 2 లాకర్లు ఓపెన్ చేస్తారు. కరీంనగర్ ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏసీపీ నరసింహారెడ్డి, శ్రీరామ్ కలిసి పలు స్థల విక్రయాలు జరిపినట్లుగా సమాచారం. ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్రమాస్తుల కేసులో ఏసీపీ నరసింహారెడ్డిని అరెస్టు చేసింది ఏసీబీ. తొలి రోజు సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించింది. ఇప్పటి వరకు 75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోనూ భూములు కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించారు. ఒక్క అనంతపూర్లోనే 55 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఎదురుగా స్థలాలు, మాదాపూర్ లో 2 ఇళ్లు, ప్లాట్లు, హఫీజ్ పేటలో 3 అంతస్తుల భవనం సహా మరో 2 ఇళ్లను గుర్తించారు. రేపు ఉదయం 2 లాకర్లు ఓపెన్ చేస్తారు. కరీంనగర్ ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏసీపీ నరసింహారెడ్డి, శ్రీరామ్ కలిసి పలు స్థల విక్రయాలు జరిపినట్లు సమాచారం. ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అక్రమాస్తుల కేసులో ఏసీపీ నరసింహారెడ్డిని అరెస్టు చేసింది ఏసీబీ. తొలి రోజు సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించింది. ఇప్పటి వరకు 75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలోనూ భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. ఒక్క అనంతపూర్లోని 55 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఎదురుగా స్థలాలు, మాదాపూర్ లో 2 ఇళ్ల, ప్లాట్లు, హఫీజ్ పేట లో 3 అంతస్తుల భవనం సహా మరో 2 ఇళ్లను గుర్తించారు. రేపు ఉదయం 2 లాకర్లు ఓపెన్ చేస్తారు. కరీంనగర్ ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏసీపీ నరసింహారెడ్డి, శ్రీరామ్ కలిసి పలు స్థల విక్రయాలు జరిపినట్లుగా సమాచారం అందుకుంది. ఎంపీపీ శ్రీరామ్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, సోదాల్లో ఎటువంటి కీలకమైన ఆధారాలు లభించాయి? ఉదయం నుండి ఏసీబీ అధికారులు మహేంద్రా హిల్స్, సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మహేంద్రా హిల్స్ లో ఉన్న ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో
దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ మీద ఏసీబీ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అనంతపురంతో పాటు అంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం 25 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించిన దాంట్లో ఈ 70 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించడం జరిగింది. అందులో ప్రధానంగా అనంతపురంలో జరిగిన సోదాల్లో సుమారు 55 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే హైదరాబాద్ లో జరిగిన సోదాల్లో సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో 1,960 గజాల ప్లాట్లను కూడా గుర్తించడం జరిగింది. ఆ ఫ్లాట్ తో పాటు మరొక 3 ఫ్లాట్లు, అలాగే మహేంద్ర హిల్స్ లో ఉన్న ఇల్లుతో పాటు హఫీజ్ పేట్ లో ఉన్న 3 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు మరొక 2 ఇళ్లను కూడా గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా 15 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేస్తున్నారు. మరొక వైపు బ్యాంకు లాకర్లను కూడా రెండింటిని గుర్తించడం జరిగింది. వీటిని రేపు బ్యాంకు టైంలో అధికారికంగా ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్లను కూడా తెరవనున్నారు. ఈ లాకర్లు కూడా తెరిస్తే అతని ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఏసీపీగా పనిచేస్తూ ఇంత భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టిన దాంట్లో ఇటీవల జరిగిన దాడుల్లో ఎక్కువగా ఈ ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించిన ఆస్తుల విలువే అత్యధికంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇతను ఉప్పల్ తో పాటు చిక్కడపల్లి అలాగే మియాపూర్ ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడే ఇతని పైన అనేక భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆ సమయంలోనే అతనిపై వేటు పడుతుంది, అలాగే ఏసీబీ దాడులు చేసే అవకాశం ఉందని భావించారు. కానీ అప్పుడు అతను తన ఉన్న పలుకుబడితో తప్పించుకున్నాడు. గత కొద్ది రోజులుగా కూడా మల్లారెడ్డి తనకు సంబంధించిన దానిపై ఏసీబీ అధికారులు ఏ క్షణంగా నా పైన దాడి చేస్తారు అని అతనికి సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్లను అతను తప్పించాడన్న ఆరోపణలు కూడా వినపడుతుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతను విచారిస్తున్నారు. ఉదయం నుండి కూడా అతని ఇంటితో పాటు హైదరాబాద్ లో 5 ప్రాంతాలు, అలాగే వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలో మొత్తం 25 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసి 70 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. దేవి, ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.